ప్రతి రోజు ఒక సరికొత్త పార్టిసిపెంట్ తో రెండు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తున్న షో మా రారండోయ్ వంటలు చేద్దాం మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సినటువంటి నంబర్ 8008054321 ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం చలి ఇద్దరు అమ్మాయిలు మా ఆయన డిఫెన్స్ లో పనిచేస్తారు ఓకే ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటుంది ఆమె ఐటీ జాబ్ చేస్తుంది చిన్న అమ్మాయి ఇక్కడే తెలంగాణ స్టేట్ లో చేస్తా సో మీ అమ్మాయి బెంగళూరు ఉన్న మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం లేదు వర్క్ ఫ్రమ్ మాకు మనవడు ఉన్నాడు ఓ పెళ్ళైపోయింది అది చెప్పలేదు బెంగళూరులో ఉంటుందన్నారు కానీ పెళ్ళైపోయింది మనవడు ఉన్నాడని చెప్పలేదు చిన్న అమ్మాయికి కూడా అయిపోయిందా పెళ్ళి ఇద్దరు అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు సెటిల్డ్ ఇద్దరు సెటిల్డ్ ఎంతమంది మరి మనవాళ్ళు మనవరాళ్ళు ఒక్క మనవడ ఒక్క మనవడు పెద్దమ్మాయి కొడుకు సూపర్ ఎట్లుంది మరి మనవాడితో లైఫ్ చాలా బాగుంది చాలా అల్లరి వాడు వెళ్ళిపోతే అసలు డల్ అయిపోతా నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ చాలా అల్లరి అమ్మమ్మ తిరుగుతూనే ఉంటాడు వెనక అవునా మనం ఇంకా చాలా కబుర్లున్నాయి మాట్లాడుకోవడానికి బట్ దానికి ముందు అసలు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ రెసిపీ చెప్పండి ఇది కందిపప్పు కట్టు ఇది కందిపప్పు ఉడకబెట్టింది మామిడికాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం ఉప్పు ఎండుమిరపకాయలు నూనె ఎల్లుల్లి జీలకర్ర ఆవాలు పసుపు ఓకే సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం ఏం కావాలో సో నెక్స్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి వాటర్ పోసుకోవాలి ఓకే సో వాటర్ బ్రౌన్ కలర్ జార్లో ఉన్నాయి తీసుకోండి ఫస్ట్ వాటర్ వేసి అందులో మామిడికాయ వేసి ఉడకబెట్టు ఎంతసేపు ఉడకబెట్టుకోవాలండి మన వల్ల ఇది మగ్గే వరకు ఉడకబెట్టుకో ఎంతసేపట్లో ఉడుకుతాయి మామిడికాయ ముక్కలు 10 నిమిషాలు మామిడికాయలు యూజ్ చేసి ఏమేమి వెరైటీస్ చేసుకుంటారు ఇంట్లో మామిడికాయతో ఉడకబెట్టి అందులో బెల్లం వేసి మిక్సీలో తిప్పి జ్యూస్ లా చేసుకుంటాం అది ఎండాకాలంలో చాలా బాగుంటుంది ఇంకో పెనం పెట్టుకుని ఆయిల్ వేయాలి ఓకే తర్వాత జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి ఓకే వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుంది సో మొత్తానికి డిష్ స్పెషల్ ఏంటంటారు స్పెషల్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అన్నంలో వేస్తే ఓకే అన్నంలో వేసుకుంటే మధ్య మధ్యలో పులుపు తగులుతుంది ఈ మామిడికాయ సీజన్లో మొత్తం సీజన్ అంతా మేము కట్టు చేసుకునే తింటాం మళ్ళీ జ్వరం ఉండేటప్పుడు నాలిక పోతుంది కదా అది టేస్ట్గా ఉంటుంది అన్నమాట మధ్య మధ్యలో మామిడికాయ తగులుతూ ఓకే ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఓ సో ఈ డిష్ మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎక్స్పెక్టెడ్ అండి నిజంగా ఇంకేమో ఇలాంటి చక్కని రెసిపీస్ ఇంకా ఏమేమి నేర్చుకున్నారండి మీరు మీ మమ్మీ గారి దగ్గర మమ్మీ దగ్గర అన్ని ట్రెడిషనల్ రెసిపీసే ఉండి ఉంటాయి నాకు తెలిసి అన్ని ట్రెడిషనలే ఆమె చేపల కూర పులుసు చేపల కూర ఫ్రై ఇంకా
పాత వంటలు లడ్డూలు ఇవి ఉంటాయి కదా శనగపప్పు లడ్డూలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది కందిపప్పు ఫ్రై చేసి కుక్కర్ లో ఉడకబెట్టేస్తాం ఆహా ఆహా ఇది ఆఫ్ చేస్తాం అంటే ఓకే చల్లారిన తర్వాత మిక్సీలో తిప్పాలి పేస్ట్ చేసాము పేస్ట్ లో ఈ మామిడికాయ వేసుకోవాలి ఓ సో స్టవ్ వెలిగి చేసేయండి ఆ అవసరం లేదా ఓకే ముక్కు ముక్కు ఉండాలి ఆహా సో మీ యాక్చువల్ ఊరేదండి పుట్టినూరు మాది వైజాగ్ అండి ఎక్స్పెక్ట్ చేసా మీ భాష చూసి మా భాషలో తేడా ఉంది కొంచెం డిఫరెంట్ ప్రాంతాల డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి కదా సో నాకు ఒక అమ్మాయి మంచి ఫ్రెండ్ ఉంది వైజాగ్ అమ్మాయి సో అమ్మాయి కూడా ఇలాగే మాట్లాడుతది వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే మాట్లాడతారు అక్కడిది చేసిద్ది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెంట్ ఉంటది అన్నమాట మీకు సరే అనుకున్నా మీరు కూడా వైజాగ్ పక్కా వైజాగ్ అనుకున్నా అందుకే అడిగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి అండ్ మీ వైజాగ్ వాళ్ళ వంటకాలు కూడా బాగుంటాయి వెరైటీగా ఉంటాయి ఓకే సో మీ వైజాగ్ విశేషాలు చెప్పండి మాకు ఆ వైజాగ్ లో బీచ్ బీచ్ ఫేమస్ డెఫినెట్లీ ఆ చాలా అందంగా ఉంటది వైజాగ్ పసుపు కూడా వేసేస్తున్నారు పసుపు కూడా వేసి ఇంకా చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్ సిటీయా బ్యూటిఫుల్ సిటీ మొక్కలు గ్రీనరీ టైం పాస్ ఈజీగా అయిపోతుంది ఎప్పుడు బోర్ కొడితే బీచ్ కి వెళ్ళిపోవాలి అంటే అంతే నేను సార్ లల్లర్ బీచ్ కరౌండ్ ఎప్పుడు వెళ్తూనే ఉంటా అవునా ఇందులో ఇప్పుడు తాలింపు వేసుకో ఓకే ముందు ఆయిల్ వేయాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకో ఓకే తర్వాత ఎండుమిరపకాయలు వేసుకో వైజాగ్ బీచ్ బ్యూటిఫుల్ సిటీ అన్ని బానే చెప్పారు ఇంతకీ వైజాగ్ అంటే గుర్తొచ్చాక వంటకం ఏంటి వంటకం చేపలు అక్కడ చేపలు ఫేమస్ కాబట్టి చేపలు ఫ్రెష్ వింటారా బాగా మీరు చేపలు ఇష్టమా కరేపాకయ్య ఓకే ఉప్పు మేము తక్కువ వాడతాం ఎందుకంటే ఉప్పు తినకూడదు అంట కదా అవునండి ఎంత తక్కువ తింటే అంత మంచిది అందుకని వంట అంత చేసిన తర్వాత ఉప్పు లాస్ట్ లో వేసుకుంటే తక్కువ పడుతుంది చాలా మంది స్టార్టింగ్ లోనే వేస్తారు కూరగాయలు దాని మూలన ఎక్కువ ఉప్పు పడుతుంది అదే లాస్ట్ లో వేసుకున్నారు అనుకోండి మీకు సగం స్పూనే పడుతుంది ఇదన్నమాట ఈ రోజు టిప్ ఇది ఉప్పు మాక్సిమం తగ్గించండి తగ్గించలేకపోతే అలా లాస్ట్ లో వేసుకుంటే మన ఏదైతే కుక్ చేస్తున్నామో ఫుడ్ అంతా కూడా తక్కువ ఉప్పు అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సో లాస్ట్ లో వేసుకోవడం బెటర్ అంటారు అయిపోయిందా తాలింపు తాలింపు అయిపోయిందండి కందిపప్పు కట్ అయిపోయిందా సో స్టవ్ కట్టేద్దామా కట్టద్దు ఇప్పుడు ఇందులో గార్నిషింగ్ కి కొత్తిమీర ఓకే కందిపప్పు కట్టు ఓకే స్పెషల్ చూస్తున్నారు కదా కందిపప్పు కట్టు రెడీగా ఉంది వేడి వేడిగా అండ్ వైజాగ్ స్పెషల్ డిష్ సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బట్ దానికన్నా ముందు ఒకసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం కందిపప్పు కట్టు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు కందిపప్పు మామిడికాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు
పచ్చిమిర్చి కొత్తిమీర నూనె. తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకో పాన్ పెట్టి అందులో నూనె జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఉడికించుకున్న కందిపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టించాలి. తర్వాత ఒక పాన్ లో ఈ మిశ్రమాన్ని ఉడికించిన మామిడికాయ ముక్కల్ని అలాగే ఉప్పు కూడా వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసి పోపు పెట్టి కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే కందిపప్పు కట్టు రెడీ. సో ఈ కందిపప్పు కట్టుని టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ స్పెషల్ గా మామిడికాయ ముక్కల ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది. ఐ లవ్డ్ ఇట్ అండి. నిజంగా రైస్ తో చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. లక్షంటే ఇప్పుడే కలిపేసుకొని తినేసింది అంత బాగుంది. చాలా చాలా నచ్చింది డిష్ నాకు. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయండి ఇంట్లో. బికాస్ రెగ్యులర్ గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రసం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ రెసిపీ. ఇంతకు ముందు కూడా ఇక్కడ పార్టిసిపెంట్ షికేమ్ తను కళ్యాణ రసం చేశారు. దట్ వాస్ విజయవాడ వైజాగ్ మీ అందరి డిషెస్ బాగా స్పెషల్ గా కొత్త కొత్తగా ఉంటాయి, ఎప్పుడు టేస్ట్ చేయనివి. అదొక మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది మీ డిషెస్ లో. దట్స్ వై లవ్ ఆల్ దిస్ డిషెస్. సో ఫస్ట్ రెసిపీ ఏంటో చూపించేశారు. సెకండ్ రెసిపీ ఏంటండి? ఉల్లికాడల పులుసు. మరి ఈ ఉల్లికాడల పులుసు తయారు చేసుకోవాలంటే అసలు ఏమేమి పదార్థాలు కావాలి మనకు చూద్దాం. చింతపండు రసం తయారు చేసుకోవాలి. అలా ఉల్లికాడలు ఉడకబెట్టి పెట్టుకునేవి. ఓకే. ఎండుమిరపకాయలు తాలింపుకి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, రవ్వ, కొంచెం బియ్యం రవ్వ ఈ ఈ పులుసులో వేసుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. అందుకని ఇది ఆవాలు, మెంతులు, బెల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లుల్లి, పసుపు, ఉప్పు, తాలింపులు వేసుకుని కరేపాకు. సూపర్. సో స్టార్ట్ చేద్దామా మరి? సరే. ఏం చేద్దామండి? ముందు ఫస్ట్ పులుసు వేడి చేయాలి. అవునా? ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఈ పులుసు ఇందులో వేయాలి. ఇది మరిగిన తర్వాత ఇందులో వేయాలి. సో ఎంతసేపు మరిగించాలి మనం దీన్ని? కొంచెం మరగాలి. అవునా? సో మీ గురించి చెప్పండి నాకు, మీ హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ మార్నింగ్ ఆసనాలు వేసుకుంటాను. యోగా? యోగా. వెరీ గుడ్. ఈవినింగ్ మెడిటేషన్ చేస్తాను. సూపర్. తర్వాత రోజు వాకింగ్ చేస్తారా? ఓకే. నైట్ వాకింగ్ భోజనం అయిన తర్వాత, తర్వాత మార్నింగ్ పని, ఇంట్లో పని ఉంటుంది కదా, టీవీ చూడడం, తర్వాత యూట్యూబ్ చూసుకోవడం. బాగుందండి, సూపర్ షెడ్యూల్. అసలు మామూలుగా కూడా లేదు, క్రేజీ ఉంది. సో మూడు పూట్లు హ్యాపీగా. హ్యాపీ. పొద్దున యోగా, ఈవినింగ్ మెడిటేషన్, నైట్ వాకింగ్, ఇంతకన్నా ప్రశాంతత లైఫ్ లో? అరే అంతే కదండి. పార్క్ వెళ్తా సాయంకాలం, చక్కగా చెట్లు, గాలి, మనుషులు, ప్రశాంతంగా ఉంటుంది కదా. మీరు ఒక్కటే వెళ్తారా వాకింగ్? మీరు మీ వారు కలిసి వెళ్తారా? నేను మా వారు వెళ్తాం, లేకపోతే ఫ్రెండ్స్ తో. అవునా? ఎంతమంది ఉన్నారు రెండు ఫ్రెండ్స్? ముగ్గురు నలుగురు ఉన్నారు. అందరు కలిసి మొత్తం పార్క్ చుట్టూ తిరిగి హ్యాపీ ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తాం, కూర్చుంటాం అక్కడ ప్రశాంతంగా, కబుర్లు ఆడుకుంటాం. ఏం కబుర్లు చెప్పుకుంటారు మీరు? ఏం కూర చేసావు, ఇవే ఉంటాయి, ఏం చీర కొన్నావు, ఏం నగలు కొన్నావు, ఆయన కొనివ్వలేదు, ఇవే ఉంటాయి. తర్వాత ఎక్కడికైనా వెళ్ళేసి వద్దాం, జనరల్ బజార్ తిరిగి వద్దాం, రేపు ఏవో కబుర్లు ఉంటాయి. మా పిల్లలు ఇలాగ అల్లరి పెడుతున్నారు, మా పిల్లడు చదువుకోడు, అల్లరి బాగా, మా పిల్లడు చెప్పిన మాట వినడు, టీవీ చూస్తాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు. నేర్చుకున్నారా ముందే? నేను టీవీ చూసి ముందు నేర్చుకున్నాను, తర్వాత నేను ఓన్ చేసుకున్నాను. రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు చేస్తాను. తర్వాత చాలా ఉన్నాయి ఆసనాలు, అంటే ఒక రోజు ఇవి చేశాను అనుకుంటే ఒక రెండు రోజులు, ఇంకా రెండు రోజులు మారుస్తాను. రోజు ఒకటే కాకుండా కంటిన్యూ. తర్వాత ప్రాణాయామం కంపల్సరీ ఫస్ట్, అదే. ఇది మరిగింది. ఇప్పుడు ఇది ఉల్లికూర ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టి పేస్ట్లో వేయాలి. పేస్ట్ చేయాలి అలానే. ఓకే, ఉడకబెట్టింది అది, ఓన్లీ ఉడకబెట్టింది. సో ఇది కూడా మనకు చారు టైప్ రసం టైప్ లో ఉంటుందా?
ఇది కూడా చార్ టైప్ లో సేమ్ కట్టల స్పెషల్ గా ఉంది. అర్థం ఏంటంటే విజయవాడ వైజాగ్ అంటే ప్లేస్ వాళ్ళందరూ రకరకాల టైప్స్ రకరకాల టైప్స్ చారు ఇప్పుడు ఏం వేయాలంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేయాలి. ఓకే మీరు పురుగులు బాగా తింటారు కదండి? పురుగులు కదా తింటాం. నా ఫ్రెండ్ ఉంది కావ్య అని, ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు విజయవాడ సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ పునుగులు టమాటో చట్నీ చేసేవాళ్ళు, పల్లె ఉండి అసలు పునుగులు మాత్రం టేస్ట్ వాషం పడేటప్పుడు ఇంకా బాగుంటుంది. రవ్వ వేయాలి, బియ్యం రవ్వ ఇది, బెల్లం వేసుకోవాలి. ఓకే సో మీ ఇంట్లో మధ్యాహ్నం అయితే ఏమేమి వెరైటీస్ ఉంటాయి? లంచ్కి ఏమేమి చేసుకుంటారు భోజనానికి? లంచ్కి పప్పు కూర ఏదైనా ఒక ఫ్రై అయినా అన్నము పప్పు కూర లేదంటే అన్నము రసము కూర లేదంటే ఫ్రై. ఇది ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసాము, ఉడికిన తర్వాత తాలింపు వేయాలి. సో వేద్దామా తాలింపు. ఫేవరెట్ సో మొత్తానికి ఇవన్నీ బాగా చేసుకుంటున్నారు అర్థమైంది చారు రసాలు. వాట్ అబౌట్ స్వీట్స్? ఏమైనా స్వీట్స్ చేసుకుంటారు మీరు? స్వీట్స్ అంటే సంక్రాంతి టైంలో అరిసెలు పొంగడాలు మురుకులు ఇవన్నీ చేస్తాం. నార్మల్ టైంలోనే సేమ్యా గులాబ్ జామున్, గులాబ్ జామున్ అంటే ఈజీగా అయిపోతుంది కదా, ఆవాలు వేయాలి. ఓకే జీలకర్ర వేయాలి, మెంతులు వేయాలి, తర్వాత ఎల్లుల్లి వేయాలి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ప్రతి దాంట్లో పోపు కంపల్సరీ కదా? కంపల్సరీ అండి, కట్టులోనే కంపల్సరీ వేయాలి. ప్రతి దాంట్లోనే పోపు లేనిదే అసలు అవ్వదు ఇది. సో మేజర్ గా దీనికి ఉల్లికాడలే కదా మంచి ఫ్లేవర్ ఇస్తది. ఉల్లికాడలు చాలా టేస్ట్ గా ఉంటుందండి కదా. బెల్లం కాదండి, ఇలా చారు ఈ టైప్ లో కాకుండా ఉల్లికాడలతో ఇంకా ఏమేం చేయొచ్చండి రెసిపీస్? ఉల్లికాడలు ఫ్రై చేయొచ్చు, ఉల్లికాడలు ఫ్రై ఎందులోనైనా ఉల్లికాడలు వేస్తే బానే ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. అయిపోయిందా పప్పు? అయిపోయింది. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర ఫైనల్ గార్నిషింగ్ బౌల్లోకి తీసుకో. ఉల్లికాడల పులుసు డిష్ అయిపోయింది, టేస్ట్ చేస్తా. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా ఉల్లికాడల పులుసు వేడివేడిగా రెడీగా ఉంది, నాకైతే 1000% కాన్ఫిడెన్స్ ఉంది చాలా బాగుంటుందని. సో ఇమ్మీడియట్ గా టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి మనం తయారీ విధానం చూసేద్దాం. ఉల్లికాడల పులుసు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఉల్లికాడలు, చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, బియ్యం రవ్వ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, బెల్లం. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి చింతపండు పులుసు నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత అందులో ఉడికించిన ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యం రవ్వ, బెల్లం, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టి ఉడికించిన ఉల్లికాడల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే ఉల్లికాడల పులుసు రెడీ. సో ఉల్లికాడల పులుసుని టేస్ట్ చేయబోతున్నాను. చాలా వేడిగా కూడా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. అవునా? థ్యాంక్ యూ. మీరు చేసిన కందిపప్పు కట్టు ఇది రెండు సూపర్, దేనికదే సాటి. థ్యాంక్ యూ, చాలా చాలా బాగుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యునో రసం చారు ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో మా ఇంట్లో డిఫరెంట్ టైప్ ఎప్పుడు కందిపప్పుతో అలా చేస్తూ ఉంటారు. సో నాకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. కొత్త కొత్త వెరైటీస్ చాలా టేస్టీగా ఉన్నాయండి రెండు. నిజంగా రెసిపీస్ మీరు ఎప్పుడు చేయకపోతే యూనో చూడకపోయినా తెలుసుకున్నా ఇప్పుడే మీరు చూస్తే కనుక మాత్రం ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మొత్తం కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది. అండ్ మొత్తానికి రెండు మంచి రెసిపీస్ పరిచయం చేస్తారు శారద గారు.
మరి శారద గారికి మనం రెండో వంటలు చేద్దాం అంటే మంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం తీసుకోండి థాంక్యూ సో మచ్ సో మీరు చెప్పండి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ టైం వచ్చానండి నాకు అసలు భయం ट्राई चेयंडी एंड दिस इज साई श्री साइनिंग ऑफ फॉर टुडे टेक केयर बाय बाय।